వరంగల్ 12వ డివిజన్ దేశాయపేటలో కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. బ్రిటిష్ వారి సంకెళ్ల నుండి భారతదేశానికి విముక్తి కలిగించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని పీసీసీ సభ్యుడు నల్గొండ రమేష్ అన్నారు. రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఆయన తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 12వ డివిజన్ దేశాయపేటలో కాంగ్రెస్ పార్టీ జెండాను పీసీసీ సభ్యుడు నల్గొండ రమేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల నవీన్రాజ్, బీసీ డిక్లరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు కొత్తపల్లి శ్రీనివాస్, పార్టీ నాయకులు వనపర్తి శ్రీనివాస్, మహమ్మద్ కమాలుద్దీన్, మైనారిటీ విభాగ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అయూబ్, స్థానిక నాయకులు కంకల సదానందం, జూలూరి సుభాష్, జూలూరి శ్రీధర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న సమావేశంలో నల్గొండ రమేష్ మాట్లాడుతూ బ్రిటిష్ వారి సంకెళ్ల నుండి భారతదేశానికి విముక్తి కలిగించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. ఇక భారతదేశ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందన్నారు నల్గొండ రమేష్. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తూర్పు నియోజకవర్గంలో 21వ డివిజన్లో జెండా ఆవిష్కరణ సంబరాలు చేసుకున్నాం. ముఖ్యంగా 13-12 ముఖ్యంగా ఈ దేశం స్వాతంత్రం కోసం హార్నిషలు కష్టపడి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఎన్నో త్యాగాలు చేసి ఈ దేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి బానిసం విముక్తి చేసిన పెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రారంభమైనాక ఈ దేశంలో ఎన్నో మార్పులు జరిగినాయి. పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్ అందరి నాయకత్వంలో ఈ దేశం వర్ధిల్లింది. అన్ని రకాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఇలా కులామతాలకు అతీతంగా ఏ భిన్నత్వంలో ఏకత్వం కొండి ఈ దేశ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఎంతో గొప్పది. అందులో తెలంగాణ ఇచ్చినట్టు కూడా ముఖ్యంగా మన త్యాగాలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తల్లి సోనియా గాంధీ నాయకత్వంలో కూడా ఇక్కడ కూడా ఇలా విముక్తి చేసింది తెలంగాణ ఇచ్చిన పార్టీ కూడా కాంగ్రెసే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మహోన్నతమైన చరిత్ర మన అందరికీ తెలుసు, భావితరాలకు ఇంకా బాగా తెలుసు. అయినా కాంగ్రెస్ పార్టీని మనం చేసుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీని చిరకాలం ఈ దేశంలో అందరి ప్రజలకు సహాయసహకారంగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇలా ఆవిర్భావ దినోత్సవం ఇలా దేశంలో ఘనంగా జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే కొండా దంపతుల నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలా తూర్పు నియోజకవర్గంలో ఈ జెండా పండుగ జరుపుకోవడం జరిగింది.